శ్రీయుత బుగ్గన రాజేంద్రనాథ్ గారికి ఆర్థిక శాఖ మాత్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలగపొడి. విషయము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని, సకాలంలో పీఆర్సీలు సకాలంలో డిఏలు విడుదల చేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. రెండున్నర ఏళ్లు గడిచినా ఏ ఒక్కటి అమలు జరగకపోవడంతో ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు. కావున ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణ సంఘం స్కేళ్లను తక్షణం అమలు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ను అమలు చేయాలి. అభివాదములతో భవదీయులు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, ఎండపల్లి శ్రీనివాసరెడ్డి.